सर। ओके सर, फर्स्ट ऑफ ऑल गा మనకు కొన్ని చిన్న విషయాల గురించి మాట్లాడుకుందాం. మనకు అంటే ఈ కోర్స్ అనేది మనం నేర్చుకోవడానికి, అంటే మనం చెప్తున్నాము అంటే ఓన్లీ డిపార్ట్మెంట్ మాత్రమే చెప్పడం జరుగుతుంది, వేరే వాళ్ళకి చెప్పట్లేదు సార్. అదొకటి, ఎందుకంటే మనకు వేరే వాళ్ళకి చెప్పడం వల్ల మిస్యూస్ అవుతాయి కాబట్టి. మనం ఇక్కడే ఉన్నాము దాదాపు ఒక 5 ఇయర్స్ నుంచి, నేను ఇక్కడే ఉన్నా డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తున్నా అందరితో. దాదాపుగా చిన్న సజెషన్, కొంచెం ఇన్ఫర్మేషన్ సార్, మనం ఏదైనా సరే డిపార్ట్మెంట్కి కావాల్సిన విధంగా కష్టపడి కొన్ని విషయాల పైన వర్కౌట్ చేసి, అలాగే సార్ వాళ్ళు చెప్పిన టాస్క్స్ ఏవైతే ఉంటాయో సార్, మనం ఇలా చేయకూడదు, ఇంకా కొంచెం ఈజీగా కావాలి అలా అని కొంచెం దానిపైన ఎక్కువగా వర్కౌట్ చేసి కొంచెం వెబ్సైట్ అయితే బిల్డ్ చేయడం జరిగింది. దాదాపుగా మనకు ఒక 7-8 మంత్స్ అయింది సార్ బిల్డ్ చేయడం జరిగింది అనమాట. మనకు తెలుగు సైబర్ ఆర్మీ వెబ్సైట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఈరోజు ఫస్ట్ దీని గురించి కొంచెం బేసిక్ చెప్తాను. మరి ఎందుకు అంటే ప్రతి ఒక కొన్ని వందల వెబ్సైట్లు ఉంటాయి సార్, దాదాపు ఒక 2000 వెబ్సైట్లు అనుకోండి సార్. మనం అన్ని వెబ్సైట్లు చూడాలి, మైండ్లో పెట్టుకోవాలి, ఒకవేళ బుక్ మార్క్ చేసుకోవాలి, ఒకవేళ అది ఏ కాన్సెప్ట్కి మనం యూజ్ చేస్తాము, ఏ కాన్సెప్ట్లో మనం యూజ్ చేయాలి కూడా తెలియకపోవచ్చు సార్. అలాంటప్పుడు మనం ఏంటి అంటే, మీ అందరికీ మన తెలుగు సైబర్ ఆర్మీ అనేది ఉంటుంది. మీకు ఇక్కడ ఇంకా ఒకటి, కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు సైబర్ క్రైమ్లో పనిచేసిన వాళ్ళు ఉండొచ్చు సార్, కొంతమంది అంటే బయట పనిచేసిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందరి దృష్టిలో పెట్టుకొని మనం వెబ్సైట్లో బిల్డ్ చేయడం జరిగింది అనమాట. దీంట్లో అందరూ అంటే ఇది స్టార్ట్ చేసి కూడా ఒక 1 ఇయర్ అయింది అనమాట. అంటే క్లాసెస్ మనం చెప్పడం, నాకు 9 to 10 వచ్చేసి వీళ్ళ సార్ వాళ్ళ బ్యాచ్ ఉంది, తర్వాత 10 to 11 మీకు ఇప్పుడు చెప్తున్నాను సార్. మనకి ఏంటి అంటే కొంచెం అమౌంట్ రావడం వల్ల దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ పైన పెట్టడం జరుగుతుంది అనమాట సార్. ఇప్పుడు మీరు ఏదైనా కొంత అమౌంట్ ఇచ్చినా కూడా సబ్జెక్ట్ పైన డిపెండింగ్ చేయడం జరుగుతుంది. ఆ సబ్జెక్ట్ మనం నేర్చుకోగలిగితే ఎప్పుడైనా సార్ మనకు యూజ్ అవుతుంది సార్. నాట్ ఆడియో సార్, సార్ ప్లీజ్ సార్ ఆడియో సార్ వస్తుంది కదా సార్, సార్ ఆడియో వస్తుంది కదా సార్, నా వాయిస్కి క్లారిటీగానే ఉంది కదా సార్, సార్ ఎవరైనా ఒకసారి ఉంది ఉంది సార్. సరే మనం కంటిన్యూ చేద్దాం సార్, మధ్యలో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి. కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఉంటుంది సార్. ఇప్పుడు మనం ఒక కోర్సు, ఎగ్జాంపుల్గా డార్క్ వెబ్ ఇన్వెస్టిగేషన్ పైన మనం ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి అన్నా, లేకపోతే ఏదైనా నేర్చుకోవాలన్నా చాలా కష్టం, చాలా అమౌంట్ అనేది ఉంటుంది సార్ మనకు. ఇప్పుడు నేను డార్క్ వెబ్ ఇన్వెస్టిగేషన్ నేర్చుకోవాలి, నేర్చుకుంటే నేను మీకు వందల మందికి చెప్పగలుగుతా సార్. ఇప్పుడు ఇది నేర్చుకోవాలి అనుకుంటే మనకు ఒక $1,000 ఉంటుంది ఈ కోర్స్ వచ్చేసి, అంటే దాదాపు 80,000 నుంచి 90,000 ఉంటుంది సార్ ఈ కోర్స్ మనకు. ఇట్లా చాలా కోర్సెస్ అన్నది మనం నేర్చుకోగలిగితే అందరికీ అంటే యూజ్ అవుతుందని, అంతే సార్ మనకు వచ్చే ఇన్కమ్ అనేది ఇట్లా ప్రతి దానికి యూజ్ చేస్తున్నాం. సార్ వాళ్ళు అయితే బాగా సపోర్ట్ చేసి అట్లా ముందుకు తీసుకెళ్లాము. మీకు కొంచెం ఈజీ అయింది సార్, మేము కొంచెం అన్ని కష్టపడి చూసాం అనమాట. అంటే ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని అన్ని కొంచెం తీసేసినాం అనమాట. అలా తీసేసిన తర్వాత మంచిగా కొంచెం బిల్ చేసినాము. ఇప్పుడు వచ్చే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉండేలా చేసినాం కాబట్టి వాళ్ళకు 1 ఇయర్ క్లాసెస్ చెప్పాము సార్. ఇప్పుడు ఇంకా ఒక 1 మంత్ ఉంటే 1 ఇయర్ అవుతుంది. ఇప్పుడు ఒక 3 మంత్స్ అంటే మనకు మంచి 3 మంత్స్ సరిపోతుంది, తర్వాత కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు సార్ మనం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ వెబ్సైట్ తెలుగు సైబర్ ఆర్మీ అనే వెబ్సైట్ మీరు విజిట్ అయిన తర్వాత మనకు వెబ్ బ్రౌజర్స్ అంటే ఏంటి, సర్చ్ ఇంజిన్స్ అంటే ఏంటి, ఐపీ గ్రాబింగ్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ లొకేషన్ అంటే ఏంటి, జీపీఎస్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎలా తీసుకోవాలి, మ్యాప్స్ గురించి కానీ, బల్క్ ఐపీ సెర్చ్ కానీ, ఇట్లా హౌ టు ఫైండ్ సోషల్ మీడియా అకౌంట్స్ కానీ, టెలిఫోన్ నెంబర్ డీటెయిల్స్ కానీ, ఆ డొమైన్ అనలైజ్ చేయడం, డొమైన్ నేమ్ గురించి, హోస్టింగ్ ప్రొవైడర్స్ ఎవరున్నారు, హోస్టింగ్ ప్రొవైడర్ వీళ్ళేనా కాదని ఎలా చెక్ చేసుకోవాలి, ఐపీ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవడం, డొమైన్ రిజిస్ట్రేషన్ చెక్ చేసుకోవడం, ఒక యుఆర్ఎల్ని మనం ట్రాక్ చేయడం, అలాగే షార్ట్ యుఆర్ఎల్స్ మనం ఎట్లా యూజ్ చేస్తాము. ఏదైనా ఒక వెబ్సైట్ ఇన్వెస్టిగేషన్లో వెబ్సైట్ పని చేయకుండా పోయింది అనుకోండి సార్, బ్యాక్ ఎండ్లో మనం ఆ వెబ్సైట్ని ఎలా చూడగలుగుతాము, అలాగే డార్క్ వెబ్ ఇన్వెస్టిగేషన్ సర్చ్ ఇంజిన్స్ ఏమేమి ఉంటాయి, డార్క్ నెట్ సర్
సర్వర్ ఈమెయిల్స్ ఏముంటాయి, కామన్ సర్వీస్ ఈమెయిల్స్ అంటే జీమెయిల్, అవుట్లుక్ మెయిల్ అలా ఎలా ఉంటాయి, అలాగే మెయిల్స్ వచ్చేసి బిజినెస్ మెయిల్స్ ఏముంటాయి, టెంప్ మెయిల్స్ ఏముంటాయి, ఒక ఇమేజ్ క్యాప్చరింగ్ ఎలా చేయాలి, ఇమేజ్ లొకేషన్ ఎలా చూడాలి, రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఎలా చేయాలి, ఇమేజ్ మెటా డేటాని మనం ఎలా చూడాలి, క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ యాప్స్ ఇండియాలో ఏమేమి ఉన్నాయి, బిట్కాయిన్ వాలెట్ ట్రాకింగ్ ఎలా చేయాలి, ఫేక్ ఎస్ఎంఎస్ సెండింగ్ ఎలా చేస్తారు, ఫేక్ ఈమెయిల్ సెండర్స్ అంటే ఏంటి, సైబర్ థ్రెట్ మ్యాప్స్ కానీ, లా ఎన్ఫోర్స్మెంట్ మన ఇండియా గురించి కానీ, లాంగ్వేజెస్ ట్రాన్స్లేషన్స్, విపిఎన్స్, అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా డేటాని మన వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగింది అన్నమాట. ఈ విధంగా మీకు ప్రతిదీ ఇంకా కొంచెం టైం దొరకక కొంచెం ఫిల్ చేయలేదు సార్, కొంచెం టైం తీసుకొని ఫిల్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు లా ఎన్ఫోర్స్మెంట్ గురించి మనకు తెలిసే ఉంటుంది సార్. సోషల్ మీడియా లా ఎన్ఫోర్స్మెంట్ అన్నది అందరికి తెలిసి ఉండకపోవచ్చు అని అన్నీ తీసుకొచ్చి మళ్ళా లా ఎన్ఫోర్స్మెంట్ అంతా ఇక్కడ పెట్టడం జరిగింది అన్నమాట. అంటే మనం ఎవరికి లెటర్ పెట్టాలి అన్నది, లెటర్ ఫామ్ ఎలాగో మీకు తెలుసు, 91 సిఆర్పిఎల్లో పెట్టుకుంటారు, బట్ ఎవరికి పెట్టాలి అంటే వాళ్ళకు సంబంధించిన లింక్స్ అన్నీ మన వెబ్సైట్లోనే ఉంటాయి. ఇంకేమైనా వీలైతే కొత్త కూడా యాడ్ చేద్దాం సార్. మనకు సోషల్ మీడియా లా ఎన్ఫోర్స్మెంట్ అనేది ప్రధానంగా ఉన్న సమస్య అన్నమాట సార్. మనకు ఫేస్బుక్ ఎట్లా పెట్టుకోవాలి, వాట్సాప్ ఎలా పెట్టుకోవాలి, ఇన్స్టాగ్రామ్ కానీ అన్నిటికీ మనం ఎలా పెట్టుకోవాలి అన్నది కొంచెం ఇక్కడ సెట్ చేయడం జరిగింది. ఇంకా కొంచెం టైం దొరకలేదు. మనం ఎగ్జాంపుల్గా మీకు ఫోన్పే వాళ్ళకి మనం ఏదైనా లెటర్ పెట్టాలంటే దీనిపైన క్లిక్ చేసుకుంటే మనం కొంచెం చూసుకోవచ్చు అన్నమాట సార్. అంటే ఆ ఇన్ఫర్మేషన్ని మన ఫోన్పేకి ఎట్లా లెటర్ అంటే ఎలా పెట్టుకోవాలి, లా ఎన్ఫోర్స్మెంట్ లింక్ అనేది డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనం డైరెక్ట్గా ఆ లింక్ ఓపెన్ చేసుకుని మనం ఫోన్పే వాళ్ళకి లెటర్ ఫామ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సార్ వాయిస్ ఏమైనా బ్రేక్ అవుతుంది ఒకసారి చూసుకోండి సార్. ఈ విధంగా చాలా ఉంటుంది సార్, మనకు మన వెబ్సైట్లో ఉన్నవన్నీ మనం చూసుకోవచ్చు అనమాట. అందుకు ఓపెన్ అవ్వడానికి టైం తీసుకుంటుంది సార్. ఓకేనా సార్? ఈ విధంగా మనకు మన తెలుగు సైబర్ ఆర్మీ అన్నది వెబ్సైట్ అందరూ మన డిపార్ట్మెంట్ తప్ప వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు. ఎవరైనా సరే మీరు ఈ టూల్స్కి పాస్వర్డ్ ఉంటుంది సార్, మీరు పాస్వర్డ్ ఉంటుంది, మీరు తెలుగు సైబర్ ఆర్మీ .in అనే వెబ్సైట్ని ఫస్ట్ విజిట్ చేసుకోండి సార్ అందరు. ఒకసారి నేను చాట్ బాక్స్లో పెట్టినాను, మీరు కాపీ చేసుకోండి, లేదంటే తెలుగు సైబర్ ఆర్మీ .in అన్న వస్తుంది మనకు. అలాగే దీని పాస్వర్డ్ ఒకసారి నోట్ చేసుకోండి సార్. ఫస్ట్ మీకు టైం ఉన్నప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు సార్, అంటే మనం 100 వెబ్సైట్లు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక దగ్గర తీసుకురావడం జరిగింది తెలుగు సైబర్. తెలుగు సైబర్ ఆర్మీ అని ఉంటుంది సార్, టీ ఫర్ క్యాపిటల్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్. ఇది కూడా ఒకసారి చాట్ బాక్స్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు లాగిన్ అయ్యేసి మీకు కావాల్సిన కాన్సెప్ట్స్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. కావాల్సిన కాన్సెప్ట్స్ ఒకసారి చూసుకోండి సార్. ఎవరైనా డౌట్ ఉంటే గ్రూప్లో మళ్ళీ ఒకసారి నేను మెసేజ్ చేస్తాను. ఇది మనకు తెలుగు సైబర్ ఆర్మీకి ఉన్న కొంచెం కనెక్షన్స్ ఏంటి అన్నది మీరు తెలుసుకుంటే నెక్స్ట్ మనం దీని నుంచే ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం ఇక్కడ కవర్ చేయడానికి కోర్సెస్ అనేది కొన్ని ఈ టైంలో ఇంత టైంలో ఇన్ని కోర్సెస్ అనేది నేర్పించు అంటే మనం చెప్పాలి అంటే కూడా టైం దొరకదు కదా సార్. దాంట్లో మనకు ఇంపార్టెంట్ ఇప్పుడు ఫస్ట్ ఏం కావాలో వాటిని ఈ విధంగా మనకు సైబర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని వస్తుంది, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనమాట సార్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు కోర్సెస్ అనేది మనం చూసుకుంటే సార్, కొన్ని కోర్సెస్ అనేది మనం దీంట్లో చాలా కోర్సెస్ ఉన్నాయి కానీ అన్నీ మనకు ఈ 3 మంత్స్లో కంప్లీట్ చేయలేము కాబట్టి ఇంపార్టెంట్ మనకి ఏం కావాలో అవి చెప్పడం అయితే జరుగుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకు మీకు కూడా కోర్స్ సంబంధించింది ఏమైనా కావాలి అంటే మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్ నేను గ్రూప్లో అయితే పెట్టడం జరుగుతుంది సార్. ఒక 2 మినిట్స్ దీని గురించి మనం చూద్దాం సార్. మనకు ఈ 3 మంత్స్లో అందరికీ ఏమేమి కావాలి,
అంటే మనం సెటప్ ఏ విధంగా చేసుకోవాలి, ల్యాబ్ సెటప్ ఏ విధంగా చేసుకోవాలి అన్నది ఉంది కదా సార్, దాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి మీరు కొంచెం చూసుకోండి సార్. తెలుగు సైబర్ ఆర్మీ .in అనే వెబ్సైట్ మీకు ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మనకు ఒక 3 మంత్స్ పెట్టుకున్నాము, ఎవ్రీ మంత్ ఒక 2000 మనకు పెట్టడం అయితే జరిగింది. మనకి ఫస్ట్ వన్ వచ్చేసి మన దగ్గర ఉన్న ఆయుధాలు ఏమైనా ఉన్నాయి అంటే, మన డిపార్ట్మెంట్ కొన్ని ఆయుధాలు అనేది మనకు ఉన్నాయి కదా, మనం సర్వేలెన్స్ అనేది మన చేతిలోనే ఉంటుంది, అంటే ఎవరు నేర్పించాల్సిన అవసరం ఉండదు అని నేను చెప్తున్నా సార్. ఎందుకంటే మనకు ఐపీడీఆర్ తీసుకోవాలన్నా, సిడిఆర్ తీసుకోవాలన్నా, ఐఎల్డీకి పెట్టుకోవాలన్నా, టవర్ డంప్ పెట్టుకోవాలన్నా మనం డిపార్ట్మెంట్ నుంచే చేస్తామన్నమాట. కాకపోతే ఇక్కడ ఏది చేయాలి అన్నా కూడా మనకు కంప్లీట్గా డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనం చేయలేమన్నమాట. మనం ఎందుకు ఐపీడీఆర్ గురించి పెట్టడం జరిగింది, సిడిఆర్ గురించి పెట్టడం జరిగింది, అలాగే ఐఎల్డీ గురించి పెట్టడం జరిగింది, టవర్ డంప్ గురించి కూడా కొంచెం మనం వాటి గురించి కూడా నేర్చుకోవాలి. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఎవరైతే సార్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం తీసుకోవచ్చు, అలాగే మనకు తెలిసినది ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు అన్నమాట. మనం ఆ విధంగా ఒకరికొకరు కమ్యూనికేట్ అయ్యేసి నీట్గా ఏదైనా కొత్త విషయాల పైన చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే ల్యాబ్ సెటప్ అనేది చాలా అవసరం సార్. మనం ల్యాబ్ సెటప్ ఎందుకు అంటే, మనం వాడుకునే అంటే మనం ఏ విధంగా వాడుతామో అని నేను చెప్తా సార్. ల్యాబ్ సెటప్ వచ్చేసి మనకు మినిమం గా i3 i5 i7 ప్రాసెసర్ ఉండేలా చూసుకోండి, ఒక 8 GB ర్యామ్ నుంచి 16 GB ర్యామ్ ఉండేలా చూసుకోండి, లేకపోతే మార్చుకోండి సార్. అలాగే ఎస్ఎస్డి కార్డు మనకు 254 GB ఉండేలా చూసుకోండి, లేకపోతే మార్చుకోండి. ఎట్లా మీకు డిస్కౌంట్ ఉంది కాబట్టి దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. మీకు తెలుసు సార్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన మనకు చాలా అవగాహన అనేది ఉండాలి. మీరు విండోస్ ఎందుకు వాడతాం మనం, అలాగే కాలి లైనక్స్ ఎందుకు వాడతాం, మనం సిఎస్ఐ లైనక్స్ ఎందుకు వాడతాం, ఇక్కడ విఎంవేర్ వర్చువల్ బాక్స్ ఎందుకు వాడతాం అనేది బాగా నేర్చుకోవాలి సార్ మనం. ఎందుకంటే మనం కొన్ని వెబ్సైట్ల ద్వారా చేయాల్సిన పనులు ఉంటాయి, కొన్ని మనం వెబ్సైట్ ద్వారా కాకుండా మనం టూల్స్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది సార్. అలాంటప్పుడు మనం విండోస్లో వాడతాము, అలాగే విండోస్ 8.1లో వాడతాము మనం. ఎందుకు అంటే విండోస్ 10 మనకు ఈ మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం సార్ దీన్ని. దీంట్లో మనం అంటే మన పర్సనల్ డేటా ఉంటుంది కదా, మనకు ఒకవేళ రివర్స్గా ఏదైనా జరిగిన ప్రాబ్లమ్స్ వచ్చినా అప్పుడు మన బ్యాకప్ డేటా అంతా పోతుంది. దానికోసం మీకు వర్చువల్గా ఒక నెట్ వర్చువల్గా మనం ఏం చేస్తున్నాం అంటే, దానికోసం విండోస్ 8.1 వాడతాం అనమాట సార్. ఇప్పుడు నేను విండోస్ 8.1 ఎందుకు వాడాలి అనేది కూడా చెప్తాను సార్ కొంచెం. తర్వాత వచ్చేసి మనకు డిజిటల్ ఫారెన్సిక్ అనేది మనం దీంట్లో యాడ్ చేయడం జరిగింది, చాలా ముఖ్యం అనమాట. మనకు వెబ్ బ్రౌజర్ ఫారెన్సిక్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా కొన్ని కేసెస్ ఎట్లా ఉంటాయంటే, వాళ్ళ బ్రౌజింగ్ హిస్టరీని మనం చెక్ చేయాలి, ఏం యూజ్ చేశారు ఎలాంటి, మనం ఎగ్జాంపుల్గా ల్యాప్టాప్ ఏమైనా సీజ్ చేసినప్పుడు ఆ ల్యాప్టాప్లో ఉన్న డేటాని మనం వెబ్ బ్రౌజర్ ఫారెన్సిక్ ద్వారా తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు హార్డ్ డిస్క్ ఏమైనా మన దగ్గర ఉంటే హార్డ్ డిస్క్ రికవరీ చేసుకోవచ్చు, పెన్ డ్రైవ్ కానీ మెమొరీ కార్డు కానీ. కాకపోతే మొబైల్ డేటా రికవరీ అనేది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది మనకు. దీంట్లో మనం కొన్ని టూల్స్ అంటే మన దగ్గర ఒక ఎవరైతే టార్గెట్ పర్సన్ వస్తాడో ఆ టార్గెట్ పర్సన్ ఫోన్ మొత్తం మనం అన్లాక్ అంటే మన కంట్రోల్కి తీసుకోవాలి అన్నమాట. అది ఎలా అన్నది ఈ దీంట్లో చెప్పడం జరుగుతుంది అన్నమాట మనకు. నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ వెబ్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు అంటే, మీకు విపిఎన్స్ అంటే టార్ కానీ ప్రాక్సీ కానీ ఆపరేటింగ్ సిస్టమ్స్ కొన్ని వాడుతుంటాం అన్నమాట. వీటిపైన కొంచెం డెప్త్గా కాకపోయినా ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ చాలా అవసరం. ఎందుకంటే మీకు ఇప్పుడున్న 2 3 ఇయర్స్ అనుకుంటా సార్ నేను, ఒక 3 ఇయర్స్ లోపల మనకు 5G వచ్చింది అనుకోండి, ఒక 3 ఇయర్స్ లోపల మన కరెన్సీ అనేది డిజిటల్ అయిపోతుంది సార్. మీకు ఆల్రెడీ ఇప్పుడు ఫోన్పే వాడుతున్నారు, డిజిటల్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైపోతుందంటే క్రిప్టో కరెన్సీలోకి మారిపోతుంది. మనం క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టిగేషన్ కూడా నేర్చుకోవాలి కదా సార్. ఇప్పుడు మనకు ఆ క్రిప్టో కరెన్సీ అన్నది ఏ విధంగా జరుగుతుంది, బ్లాక్ చైన్ ఏంటి అన్నది మనం అలాంటి కోర్స్ నేర్చుకోవాలంటే కూడా మనకు $1500 $2000 అట్లా ఉంటాయి సార్ మనకు. అంటే చాలా కాస్ట్ ఉంటాయన్నమాట. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది, అలాంటి వాడాలి అంటే మీకు టార్ గురించి తెలియాలి, విపిఎన్స్ గురించి తెలియాలి, ప్రాక్సీ గురించి తెలియాలి, ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి కూడా
మనకు తెలియాలి అనమాట. నేను ఊకే చెప్తున్నా సార్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు వీఓపి కాల్ ట్రాకింగ్ సార్. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు, ఎందుకంటే వాట్సాప్లో ఎవరైనా కాల్ చేసినారనుకోండి, వాళ్ళని ఎట్లా మనం ట్రాక్ ద కాల్ అనమాట. మనకు ఇది ఒక ఆయుధం ఉన్నట్లు అనమాట. మీరు ఇది ఎందుకు అంటే, మీరు టెలిగ్రామ్కి లెటర్ పెట్టండి సార్, మీకు డేటా రాదు అనమాట, టెలిగ్రామ్ వాడు మీకు డేటా ఇవ్వడు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ టెలిగ్రామ్ నుంచి మనం విఓపి కాల్ ట్రాకింగ్ అనేది చేస్తామన్నమాట. అలాగే ఫేస్బుక్ అనుకోండి సార్, మనం ఫేస్బుక్ కూడా విఓపి కాల్ ట్రాకింగ్ చేయొచ్చు అనమాట. ఈ త్రీ అనేది చాలా అవసరం మనకు. ఒక కేసు మనం ఏం చేస్తాము అంటే సార్, సోషల్ మీడియా అనుకోండి, వాట్సాప్లో ఏదైనా ఫ్రాడ్ జరిగింది అనుకోండి. ఇప్పుడు మనకు లోన్ యాప్ కేసు బాగా ఇరిటేషన్ తెప్పిస్తున్నాయి కాబట్టి, లోన్ యాప్ కేసులో ఎక్కువగా ఏం వాడుతున్నారు సార్, మనకు వాట్సాప్ను వాడుతున్నారు. సరే, వాట్సాప్ వాడుతున్నప్పుడు ఎన్ని ఎంతమందికైనా లెటర్ పెట్టగలుగుతాం సార్. మనకు ఒక లెటర్ పెట్టిన తర్వాత మినిమం రావడానికి ఒక సిక్స్ ఫైవ్ డేస్ పడుతుంది, అలా డిలే అవుతుంది. అలా కాకూడదు అంటే మనం ట్రాప్ ద పర్సన్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన దగ్గరకు ఒక పర్సన్ వచ్చి, సార్ నాకు ఈ నెంబర్ నుంచి కాల్ చేసి మనీ అడుగుతున్నాడు ఈ లోన్ ఫ్రాడ్ గురించి అనుకోండి, వాళ్ళ ఫోన్ నుంచే మనం ఫోన్ చేసి వాళ్ళ ఐపి అడ్రస్ తీసుకుంటాం అనమాట. దాన్నే విఓపి కాల్ ట్రాకింగ్ అంటారు. ఇది అనమాట, ఇది చాలా ముఖ్యం అనమాట. ఇప్పుడు మన ఏపీలో లోన్ యాప్స్ ఏవైతే జరుగుతున్నాయో, మీకు నెల్లూరు కానీ తిరుపతి కానీ ఇవన్నీ ఇదే మెథడే వాడుతారు అనమాట. తిరుపతి నెల్లూరు అలా వాడుతుంటారు అనమాట. కొన్ని మనకు ఇలాంటివి చాలా అవసరం అనమాట. ఏది మనకు అట్లా ఇది పనికిరాదు అన్నట్లు ఏమి ఉండదు సార్, మనకన్నీ ఉపయోగపడుతుంటారు. ఏ టైంలో వాడాలో ఆ టైంలో వాడుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఓఎస్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చాలా ఉంటాయి, ఇవన్నీ మనం నేర్చుకోవాలి అనమాట. లాస్ట్ వన్ లా ఎన్ఫోర్స్మెంట్ గురించి మనం చూసే ఉన్నాము. ఇప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్ గురించి అంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా అట్లాంటి కొన్ని లా ఎన్ఫోర్స్మెంట్ మనం పెట్టుకునే లెటర్ ఫామ్స్ కానీ, ఏ విధంగా పెట్టుకోవాలి, ఏం అడగాలి, ఎలాంటి టైం స్టాంప్ అడగాలి, ఏ టైంలో అడగాలి అనేది ఉంటుంది మనకు. ఇది మనకు మెయిన్గా ఉన్న కోర్స్ అనమాట. మీరు ఒకసారి చూసుకోండి సార్, మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది. మనం ప్రాక్టికల్గా మీతో చేపించి మీకు ఎందుకు ల్యాబ్ సెటప్ అవన్నీ చెప్తున్నానంటే, మీరు ప్రాక్టికల్గా చేయాలి సార్. మీరు ప్రాక్టికల్గా చేస్తేనే మీకు వస్తుంది అనమాట. నేను ఒక సిఎస్ఐ లైనక్స్ అని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చెప్పాను సార్. ఇప్పుడు ఇది ఒక ఇన్వెస్టిగేటింగ్కి యూజ్ చేస్తాం అనమాట. ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకు ఎవరైనా కోర్స్ నేర్పించేవాళ్ళు లేకపోతే ఏదైనా చెప్పేవాళ్ళు ఏదో ఖాళీ లైనక్స్ అట్లా చెప్పుకుంటారు, కానీ ఇట్లా సిఎస్ఐ లైనక్స్ అనేది చెప్పరు అనమాట. మనకి ఈ సిఎస్ఐ లైనక్స్ ఏంటి అంటే, ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్కి కావాల్సినది మొత్తం దీంట్లో ఇన్బిల్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఇది ల్యాబ్ సెటప్ చేసుకుని మీకు ఎప్పుడైనా ఏదైనా కావాలి ఇన్ఫర్మేషన్ అంటే, మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని వాడాలి అనమాట. కాబట్టి ఇట్లా ప్రతిదీ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకు ఉంటుంది అనమాట. నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఈరోజు. ఇది కొంచెం ఒక 2 మినిట్స్ సార్. మనం ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఎలాంటి డేటాని కలెక్ట్ చేయాలి, ఏంటి అన్నది, ఎలాంటి టూల్స్ వాడాలి ఏంటి అన్నది కూడా దీంట్లో మనకు ఉంటాయి అన్నమాట. మీరు వాడడం నేర్చుకుంటే సార్, మనకు ఒకటి సార్, మనం ఎవిడెన్స్ ఇస్తే కలెక్ట్ చేయాలి అంటే 10 విధాలుగా ఆలోచించాలి. మనం ఒక విధంగా ఆలోచిస్తే కేసులో మనకు ఎవిడెన్స్ అనేది దొరకవు అనమాట. మనం మల్టిపుల్ వేస్ అన్నది వాడాలి, అలా అయితేనే మనకు ఎవిడెన్స్ అనేది కలెక్ట్ అవుతాయి, దాని ద్వారా మనకు ఈజీ అయిపోతుంది అనమాట. మనం అన్ని విధాలుగా వాడుకోండి సార్, మీరు నేర్చుకోండి, నేర్చుకుంటే మీకు తెలుస్తుంది అనమాట. నేను మీకు ప్రతిదీ లైవ్ కేసులోనే చెప్తాను సార్, ఈ కేసు ఎందుకు ఎలా ట్రాప్ చేయాలి అన్నది కూడా నేను లైవ్ కేసెస్ కొన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను నేను. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు సార్ దీన్ని. దీంట్లో మనకేంటి అంటే, ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కావాల్సిన మెథడ్ మొత్తం దీంట్లో ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు అనమాట, దీంట్లో చాలా చాలా టూల్స్ ఉంటాయి, చాలా డేటా ఉంటుంది, మనం ప్రతిదీ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఫుల్ స్క్రీన్ మోడ్. ఓకే, ఇక్కడ చూడొచ్చు సార్, మీకు అన్నీ కనిపిస్తుంటాయి.
దీంట్లో చాలా పెద్ద టూల్స్ అనేది ఉంటాయన్నమాట. మీరు ఇక్కడ నుంచి ఏదైనా నేర్చుకోవడానికి అలాగే మనం వర్కౌట్ చేయాలి అన్నమాట. మీకు ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ చాలా అవసరం. మనం ఏదైనా ఒక కేస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ స్టార్ట్ కేస్ అని ఉంటుంది మీకు చూడండి. మీరు బిట్కాయిన్ గురించి కానీ లేకపోతే ఇంకా ఏదైనా అంటే టార్ గురించి కానీ లేదా క్రిప్టో కరెన్సీ పైన కానీ మీరు చేయాలి అనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు సార్. మీకు క్రిప్టో కరెన్సీ పైన ఉంటుంది అనమాట, ఎనీ ఇన్ఫర్మేషన్ మనకు ఇక్కడ దొరుకుతుంది అనమాట. బట్ దీంట్లో ఏంటి అంటే మీకు అడ్వాంటేజ్, మనం అంటే ఇన్స్టాలేషన్ చేసుకొని మీకు కొంచెం కష్టమవుతుందని నేను దీన్ని మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది అనమాట. దీని గురించి మనం నెక్స్ట్ క్లాసెస్ అనేది కంటిన్యూలో తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇట్లా ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ పైన చెప్తాను సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా ఒక టూల్ యూజ్ చేయాలి అనుకుంటారు, అప్పుడు నేను ఇప్పుడు విండోస్ వాడుతున్నాను సార్. నేను విండోస్ ఎందుకు వాడతాను అంటే ఒక ఫోన్ని యాక్ చేద్దాం అనుకుంటున్నాను నేను. మీకు ఈ సిలబస్లో పెట్టలేదు కానీ ఒక ఫోన్ యాక్ చేయాలి అనుకుంటే నేను విండోస్ 8.1 వాడాలి. నేను ఒక ఫోన్ యాక్ చేయాలి అంటే ఇది ఒక సెటప్ అన్నమాట. మనం ఒక ఫోన్ని యాక్ చేయాలి అనుకున్నాం అనుకోండి, మన దగ్గర టార్గెట్ వచ్చాడు, మనకు కొంచెం వాళ్ళ ఫోన్ని మన కంట్రోల్లో పెట్టి అంటే మనం ఏదైనా బగ్ చేసి వాళ్ళని మనం మానిటర్ చేయాలి, ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే మనకు ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మనం వాడుతుంటాం. దానికోసం ఏం చేస్తున్నాం మనం, విండోస్ 8.1 యూజ్ చేస్తాం మనం. అంటే మనం విండోస్ 10 ఉంది కదా, మళ్ళీ ఎందుకు ఇది వాడుతున్నాం అంటే దీంట్లో వైరస్ని క్రియేట్ చేస్తాం మనం. మనం క్రియేట్ చేసేదంతా వైరస్ అన్నమాట సార్. అది ఏమవుతుందంటే మన సిస్టమ్ని పాడు చేస్తుంది. అలా కాకుండా వర్చువల్ మిషన్ని వాడతాం అనమాట. ఇక్కడ చూడండి సార్, మనకు కనిపిస్తుంది కదా గూగుల్ ఏపీకే ఫైల్ అన్నది ఉంది మనకు. దీన్ని నేను ఫోన్లో వేసుకున్నాను అనుకోండి, నా ఫోన్ హ్యాక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని నేను సెటప్ చేసి మీకు చూపించాలి అంటే కొంచెం టైం పట్టుకుంటుంది. బట్ నేను చెప్తున్నా మీకు ఈ విధంగా మనకు ఫోన్ యాక్ చేయాలన్నా, లేదు నేను వేరే టూల్స్ వాడాలి, ఫారెన్సిక్ కొన్ని టూల్స్ వాడతాం మనం, అలాంటివి వాడాలి అంటే మనకు ఏముంటుందంటే ఫారెన్సిక్ టూల్స్ ఏమైనా వాడితే మనకు పెయిడ్ చాలా ఉంటుంది. పెయిడ్ కాకుండా మనం క్రాక్డ్ వర్షన్స్ వాడతాం. అలాంటి క్రాక్డ్ వర్షన్స్ మనం ఇక్కడ వాడుకోవాలి అనమాట. అలా అయితేనే మనకు పనిచేస్తుంది అనమాట. ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతాం అనమాట. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెటప్ అనేది మనం చేసుకోవాలి. ఎందుకు ఇవన్నీ మనకు అంటే మనం నేర్చుకుంటేనే మిగతా వాటికి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి అన్నది నేను క్లారిటీగా చెప్పాను సార్. అంటే ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి మనకు కాలి లైనక్స్ అంటారు. మీరు కూడా వినే ఉంటారు సార్, ఎవరైనా ట్రైనర్స్ మనకు పీటీస్కి కానీ లేకపోతే ఎవరైనా ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తే వాళ్ళు కొంచెం కాలి లైనక్స్ పైన కూడా చెప్తుంటారు. అంటే ఇట్లా కాలి లైనక్స్ వాడుకోండి అని. మన ఈ కాలి లైనక్స్ ఎందుకు అంటే చాలా టూల్స్ ఉంటాయి. మనకు గిటాబ్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో నుంచి కొన్ని టూల్స్ అనేది మనం వాడతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా సార్, మనకు మన వెబ్సైట్లో వెళ్తే టూల్స్ పైన క్లిక్ చేసుకుంటే మీకు కొన్ని ఉంటాయి. ఇక్కడ చూడండి, ఐపి గ్రాబింగ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది మనకు. ఈ ఐపి గ్రాబింగ్ అనే కాన్సెప్ట్ని మనకు కొన్ని టూల్స్ ఉన్నాయి, కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. నేను క్యాన్ఫిష్ అనేది ఒకటి వాడాలి అనుకుంటే మనం క్యాన్ఫిష్ వాడుకోవచ్చు. ఈ క్యాన్ఫిష్ అనే ఒక లింక్ మనం పంపిస్తే వాళ్ళ ఫోటోని క్యాప్చర్ చేస్తుంది, అలాగే వాళ్ళ ఐపీని క్యాప్చర్ చేస్తుంది. ఒకవేళ నేను సీకర్ అనే టూల్ పంపించాను అనుకోండి సార్, వాళ్ళ ఎగ్జాక్ట్ లొకేషన్ని క్యాప్చర్ చేస్తుంది. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కు కొంచెం ఇవి కరెక్ట్గా వర్కౌట్ అవ్వట్లేదు సార్. బట్ చెప్తున్నా నేను ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నింటినీ యూజ్ చేయాలి అంటే మీకు కాలి లైనక్స్ అనేది చాలా అవసరం అనమాట. అంటే ఇట్లా ఉంటుంది అని చెప్తున్నా సార్. మనకు మనం ఈ విధంగా ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ వాడుతూ ఉంటాం. అంటే ఏం లేదు సార్, మనం కొన్ని లా ఎన్ఫోర్స్మెంట్ నుంచి వచ్చే లోపల ముగించేసేయాలి, అదే మన ఇన్వెస్టిగేషన్ అనమాట. ఇప్పుడు మనకు ఈ కాలి లైనక్స్ అన్నది చాలా వరకు బెటర్గా పనిచేస్తుంది సార్. మనకు చాలా బాగా పనిచేస్తుంది. మీకు దీనికి చాలా వరకు మనం ఇది కూడా వాడుకోవచ్చు అనమాట. మనం ఇవన్నీ కూడా నేర్చుకుంటాం అనమాట సార్. ఇప్పుడు
ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ ఉన్నవన్నీ బాగా పనిచేయాలి అనుకోండి సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నాకు ఒక వెబ్సైట్ ఉందనుకోండి సార్, ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ ఉందనుకోండి, ఆ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటా, అంటే మెయిల్స్ని క్యాప్చర్ చేయాలి అనుకుంటా. ఇప్పుడు నేను తెలుగు సైబర్ ఆర్మీ అనే మెయిల్ ఐడిని మీకు అంటే ఇక్కడ చూసుకుంటే మెయిల్స్ ఏమైనా ఉన్నాయంటే help@telugucyberarmy.in అని ఒకటి కనిపిస్తుంది. ఇట్లాంటివి మెయిల్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇవన్నీ పేజెస్ ఉన్నాయి, 1, 2, 3, 4 ఇట్లా కొన్ని వందల పేజెస్ ఉంటాయి అన్నమాట. అలాంటి పేజెస్ అన్నీ మనం క్యాప్చర్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న ఒక స్క్రిప్ట్ని వాడతాం, అంటే కొన్ని రకాల టైంలో స్క్రిప్ట్ కూడా వాడతాం అనమాట. ఇప్పుడు నేను దీనిపైన రైట్ క్లిక్ చేసి ఓపెన్ టెర్మినల్ హియర్ అని టైప్ చేయగానే నాకు ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను స్క్రిప్ట్ వాడతాను అనమాట, కొన్ని టూల్స్ వాడతాము, కొన్ని స్క్రిప్ట్ వాడతాం. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ వాడగానే సింపుల్గా ఏమడుగుతుంది సార్, టార్గెట్ ద యువర్ఎల్ అని అడుగుతుంది. మీకు ఏ యువర్ఎల్ ఇన్ఫర్మేషన్ కావాలి అని మీరు వెబ్సైట్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనుకోండి, మీ దగ్గర ఒక వెబ్సైట్ ఉంది, అది కనిపించేది ఒక రకంగా కనిపిస్తుంది, లోపల వేరే విధంగా ఉంటుంది అనమాట. దానికోసం ఇట్లాంటి స్క్రిప్ట్స్ వాడతాము అనమాట. నేను తెలుగు సైబర్ ఆర్మీ అనేది ఇప్పుడు ఈ వెబ్సైట్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నా. ఎప్పుడైనా ఒక వెబ్సైట్లో డేటాని మనం చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇట్లా స్క్రిప్ట్స్ అనేది వాడుతాం అనమాట. ఇది కూడా మీకు అవసరానికి ఏది అవసరం అన్నది మనం చూస్తుంటాం అనమాట సార్. ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ మీరు చూడండి సార్, దీని అంతర్భాగం అంటే బ్యాక్గ్రౌండ్లో ఎలా రన్ అవుతుందో మనం చూడవచ్చు, అంటే దీన్ని ఏ విధంగా చేశారు, ఎన్ని పేజెస్ క్రియేట్ చేశారు. మనకి ఇక్కడ కనిపిస్తుంది సార్, ఇక్కడ చూడండి కోర్సెస్ అని, తర్వాత మెయిల్స్ అని చాలా ఉంటాయి, మనకు ఫోన్ నెంబర్ వచ్చింది. ఈ విధంగా మనకు ఒక క్యాప్చరింగ్ అనేది చేస్తుంటాం అనమాట. ఇప్పుడు దీంతో అవసరం లేదు సార్, ఇలా మనకు ఏదో ఒక టూల్ ఏదో ఒకసారి ఉపయోగపడుతుంది. మీరు ఎగ్జాంపుల్గా మెయిల్ ఐడిస్ కావాలి అనుకుంటే మనకు దార్ పోస్టర్ అనే ఒక టూల్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నాకు మీరు గూగుల్ వాళ్ళకి మెయిల్ చేయాలి సార్, అంటే ఈ పలానా కేసులో గూగుల్ వాళ్ళకి మెయిల్ చేయాలి అనుకుంటే మీకు మెయిల్ ఐడిస్ తెలియదు అనుకోండి, అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, గూగుల్ డొమైన్తో సెర్చ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో దార్ పోస్టర్ అనే ఒక టూల్ ఉంటుంది, ఒక్క నిమిషం సార్. ఓకే సార్, నేను టైప్ చేస్తాను. ఇక్కడ ఒక ఒక టూల్ దొరుకుతుంది మనకు. ఇది ఏంటి అంటే మనకు వెబ్సైట్లో ఏవైనా మెయిల్స్ ఏమైనా ఉంటే వస్తాయన్నమాట. ఇప్పుడు నేను godaddy.com అనే వెబ్సైట్ని తీసుకున్నాను సార్, మీరు చూడండి ఒకసారి దార్ పోస్టర్ -d godaddy.com.b google.com అని నేను సెర్చ్ చేస్తాను, అంటే గూగుల్లో వీళ్ళ డేటా ఏమైనా ఉందా అని సెర్చ్ చేస్తాను. నేను ఎంటర్ చేయగానే నాకు రిజల్ట్స్ వచ్చేస్తాయి అన్నమాట. వాళ్ళకి సంబంధించిన గోడాడికి మనం లెటర్ పెడదాం అనుకుంటున్నాము. ఆ లెటర్ పెట్టాలి అనుకుంటే మనకు మెయిల్స్ అవసరము, మనకు ఒకటి మెయిల్ తెలుసు, ఆ మెయిల్ మనకు రిజెక్ట్ అవ్వడము లేకపోతే పని చేయకపోవచ్చు, కాబట్టి ఆల్టర్నేట్ మెయిల్స్ మనం చూస్తాం. ఇక్కడ చూడండి సార్, మనకు కొన్ని మెయిల్ ఐడిస్ రావడం జరిగింది అనమాట. ఇట్లా మీరు support@godaddy.com అనే వాళ్ళకి మెయిల్ చేయొచ్చు, లేదు అనుకుంటే ఇంకా సపోర్టింగ్కి మనం మెయిల్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ మనకు బయట దొరుకుతాయా అంటే కొన్ని టూల్స్ అనేది ఇలాంటి వాటి కోసమే డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి మనం బయట వెతకాలి అంటే కొంచెం టైం పడుతుంది, ఇక్కడ కొంచెం ఈజీ అయిపోతుంది అంతే సార్. మనకు ఇక్కడ ఫ్రీగా దొరుకుతాయి, ఏది బై చేస్తాం అవసరం అయితే ఉండదు అనమాట. ఇది కూడా సెట్ డౌన్ చేసి వస్తున్నారు. ఈ విధంగా మనకు కొంచెం డేటాని చూసామన్నమాట. ఇప్పుడు మనకు అలా కాదు, నాకు కొంచెం డార్క్ వెబ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి నేను అనుకున్నారు అనుకోండి సార్. మీరు డార్క్ వెబ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే ఇట్లాంటి టూల్స్ ఏది వాడకూడదు, అంటే ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ అస్సలకే వాడకూడదు మనం. అలా వాడామనుకోండి మనం డార్క్ వెబ్లోకి వెళ్ళగానే మన సిస్టమ్ హ్యాక్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే ఒకటి కరెక్ట్ వే అని తెలియకుండా మనం వెళ్ళకూడదు అనమాట. మీకు ఇక్కడ కొన్ని విషయాలు చెప్తా సార్. నేను .NET సర్వీస్ ఈమెయిల్స్ అని పెట్టాను, నేను ఇవి ఓపెన్ అవ్వవు ఇక్కడ మీకు చూడండి. కావాలంటే నేను ఓపెన్ చేస్తా, టార్ బాక్స్ మెయిల్ అని ఉంది చూడండి, దిస్ సైట్ నాట్ కెన్ బి రీచ్డ్ అని ఉంది. నెక్స్ట్ నేను టార్ ప్రోటోన్ మెయిల్ అని క్లిక్ చేస్తా, లేదు ఓపెన్ అవ్వట్లేదు. ఇక్కడ ఉన్నవన్నీ ఓపెన్ ఎందుకు కావట్లేదు అంటే ఇది టార్కి సంబంధించి, అంటే ఇది
మనకు డార్క్ వెబ్కి సంబంధించినవి అనమాట. ఇక్కడ ఉన్నవన్నీ డార్క్ వెబ్కి సంబంధించినవి. ఇంకా చాలా ఉంటాయి డార్క్ వెబ్లో. మీకు మామూలుగా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మీరు చేస్తున్నాం అనుకోండి సార్, క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనుకోండి, ఇవన్నీ కూడా మీకు బయట దొరుకుతాయి. అంటే మనకు సర్ఫేస్ వెబ్లో దొరుకుతాయి. నేను ఏం చేసిన అంటే సర్ఫేస్ వెబ్లో దొరికిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మనకు రాదు అని మళ్ళీ నేను ఏం చేసిన అంటే డార్క్ వెబ్ క్రిప్టో కరెన్సీ అనేది మళ్ళీ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి సార్, మనకు ఇవన్నీ కూడా బిట్కాయిన్ అడ్రస్ చెక్ చేయాలి అనుకుంటాం మనం. అది దానికోసం మనం ఒక వెబ్సైట్ని డార్క్ వెబ్లో సెర్చ్ చేస్తాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది అదే మనం బిట్కాయిన్ చేంజర్ ఐపి అంటే ఇన్ఫర్మేషన్ చెక్ చేయాలి అనుకుంటే మనకు కొన్ని ఓపెన్ అవ్వం అనమాట. దీనికోసం మనం సపరేట్గా ఆపరేటింగ్ సిస్టమ్స్ని వాడుకోవాలి అనమాట. మనం సపరేట్గా ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడతాం అనమాట డార్క్ వెబ్కి సంబంధించిన కొన్ని కరెన్సీస్కి మనం యూజ్ చేస్తాం అనమాట. కాబట్టి వీటిని అన్నింటినీ మనం వాడాలి అంటే దానికోసం మీరు టార్ గురించి తెలియాలి. ఇప్పుడు మనకు టార్ గురించి తెలుసు, ఇక్కడ టార్ ఉంది, నేను ఓపెన్ చేసి వర్కౌట్ చేస్తాను అంటే బ్యాక్గ్రౌండ్లో ఏముంది సార్, మనకు విండోస్ ఉంది, విండోస్ని అటాక్ చేసేస్తారు అనమాట. దానికోసం మనం సపరేట్గా ఆపరేటింగ్ సిస్టమ్ని వాడాలి అనమాట. దానికోసం నేను ఏం చేసిన అంటే మళ్ళీ మీకు టైల్స్ కానీ వాడుకోవచ్చు. టైల్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ వాడచ్చు, లేకపోతే మనం హూనెక్స్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, దాన్ని డార్క్ వెబ్ ఇన్వెస్టిగేషన్కే వాడతాం అనమాట. అది కూడా మనకు ఒక ఆపరేటింగ్ సిస్టమే ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది హూనెక్స్ అనమాట. మీరు టార్లో వెళ్ళి డైరెక్ట్గా సెర్చ్ చేయకూడదు. ఇక్కడ సెర్చ్ చేసినారనుకోండి, ఎవరైనా అటాక్ చేసినా కానీ మన పైన ఏదైనా జరిగినా కానీ మనకు వర్చువల్ మిషన్ పోతుంది, అంటే వర్చువల్గా ఉండే మిషన్ పోతుంది, దాని ఐపీ అడ్రస్ వెళ్తుంది. దానివల్ల మనకు ప్రాబ్లం ఏముండదు, మనం డిలే చేసేసినామంటే అయిపోతుంది. లేదు అనుకోండి మీకు డైరెక్ట్గా మీ సిస్టంలోకి వచ్చేస్తాడు అనమాట. మీరు విండోస్లో చేసినారనుకోండి డైరెక్ట్గా మన సిస్టంలోకి వచ్చేస్తాడు అనమాట. అలా రావడం వల్ల ఏమవుతుందంటే మన సిస్టంలో ఉన్న డేటాని అంతా బ్లాక్ చేసేస్తారనమాట, మన సిస్టంలో ఉన్న డేటాని బ్లాక్ చేస్తారనమాట. ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. ఇవి రెండు టాక్కి కనెక్ట్ అయి ఉంటాయి, కొంచెం టైం తీసుకుంటాయి మనకు. ఓకే, ఇట్లా ఇన్వెస్ట్ ఉంటుంది సార్, ఈ రోజులుగా మనం చేస్తున్నాం కాబట్టి ఒక ఐడియా ఉంటుంది. చేయాలి అన్నప్పుడు అనమాట కొన్ని చెప్తా, మనకు ఇవి చాలా అవసరం. ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలి అంటే తెలుగు సైబర్ ఆర్మీ అనే వెబ్సైట్ అయినా ఓపెన్ చేసుకోండి, లేదంటే మీకు డార్క్ వెబ్ లింక్స్ ఏమైనా ఉంటే ఒక అలాగైనా ఓపెన్ చేసుకోండి, తప్పలేదు అనమాట. మనం ఎప్పుడు కూడా ఈ రెండు ఆన్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి చెక్ చేయాలి, లేదా సిఎస్ఐ లైనెక్స్లోనైనా చేయాలి, లేదా ఖాళీ లైనెక్స్లోనైనా చేయాలి. అంతేగాని మనం డైరెక్ట్గా చేయకూడదు అనమాట. మన బ్రౌజర్ పైన క్లిక్ చేస్తున్నాం ఇప్పుడు. ఇది మనకు ఒక గెట్, ఇది పంచే, మనకు రెండు మనం ఆన్ చేసినాం కాబట్టి సెకండ్ వన్ మనకు పనిచేస్తుంది. ఇవన్నీ నేను ఒక మీకు ఇంతకుముందు ఒక సైట్ చూపించాను. మేము అక్కడ నేర్చుకునేటప్పుడు గైడ్లైన్స్ ఎలా ఉంటాయంటే ఈ విధంగా వాడాలి, అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమే వాడాలి. అలా అయితే మీకు అంటే ఒక్కొక్క దాంట్లో ఒక ఇన్వెస్టిగేషన్స్ అనేది చాలా టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దాంట్లో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు అనమాట. మనం ఏంటంటే అన్ని కలిపి అన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి కొంచెం అందరికి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఒకటే నేర్చుకున్నాను అనుకోండి, అది ఒక్కరికి చదువుద్దు అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్లో నువ్వు ఏం చేసినా కూడా నేను ఎవరు ఏం చేయరనమాట, అంటే నేను అటాక్ చేయి వాట్ ఈస్ మై ఐపీ అంటే మీ ఐపీ అడ్రస్ అంటే పోతుంది. నేను అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి చెప్తున్నాను సార్, మళ్ళీ డెప్త్గా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఐపీ అడ్రస్ మనకు టవర్ ఐపీ అడ్రస్కి కనెక్ట్ అవుతున్నాను. సార్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రైమ్ జరిగేటప్పుడు ఎవరు కూడా పబ్లిక్ ఐపీకి కనెక్ట్ అవ్వరు అనమాట, అందరు కూడా విపిఎన్స్కి కనెక్ట్ అవుతారు లేదా టవర్కి కనెక్ట్ అవుతారు. మనం ఇవన్నీ మనం నేర్చుకుంటేనే తెలుస్తుంది ఇది విపిఎన్ ఆర్ టవర్ లేకపోతే ఏంటి. ఇక్కడ చూసుకోండి సార్, ఇక్కడ నుంచి మీరు ఏదైనా సెర్చ్ చేయండి. అంటే ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా సెర్చ్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు డార్క్ వెబ్లోకి వెళ్ళాలి అనుకుంటే మీరు వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళండి. కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది కదా, నిదానంగా తీసుకుంటుంది అనమాట. మనం తెలుగు సైబర్ ఆర్మీ ఇక్కడ నుంచి కూడా మనం లాగిన్ అయ్యి అదే పాస్వర్డ్ అదే ఇచ్చేసి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు మనకు డార్క్ వెబ్సైట్స్ ఏమైనా కావాలి అనుకుంటే మనం సెర్చ్ చేసుకుని కొన్ని లింక్స్ వస్తాయి సార్. ఇక్కడ రెండు రకాలు ఉంటాయి మనకు, ఒకటి ఆనియన్ ఉంటుంది, ఒకటి HTTPS ఉంటుంది. HTTPS అనేది జావా స్క్రిప్ట్ అనమాట, ఆనియన్ అనేది జావా ఉండదు అనమాట. ఈ విధంగా మనకు ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ చేయడం వల్ల మీకు డేటా ఎక్కువ వస్తుంది అనమాట. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అన్నది మీకు నేను మళ్ళీ నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు అంటే ఎగ్జాంపుల్గా సార్ కొకేన్ గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ తెలుసుకోవాలి అనుకున్నారనుకోండి, ఇక్కడ మనం ఎందుకంటే అందరూ ఒకే ఫీల్డ్లో లేం కదా సార్, అందరూ కొంతమంది సిఐడిలో ఉన్నారు, కొంతమంది
యాంటీ కరప్షన్ బ్యూరోలో ఉన్నారు, కొంతమంది ఏసీబీలో ఉన్నారు, కొంతమంది లా అండ్ ఆర్డర్లో, కొంతమంది అట్లా మల్టిపుల్గా ఉన్నారు కాబట్టి కొంతమందికి ఇది యూస్ ఉండకపోవచ్చు, కొంతమందికి అవసరం ఉంటుంది అన్నమాట. దానికోసం అన్నీ నేర్చుకోవడం, కొంచెం ప్రాక్టీస్ చేయడం జరిగింది అన్నమాట. ఇప్పుడు మీరు డ్రగ్స్ గురించి ఏదైనా కేసు చేస్తున్నారనుకోండి సార్, పలానా డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ కొకేన్ ఏంటి, ఆ డ్రగ్ ఏంటి, అది ఎంత మనకు ఉంటుందన్న ప్రతిదీ మనం తెలుసుకోవచ్చు అనమాట. అదే మీరు గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి, ఇమీడియట్గా మనకు వస్తుంది అనమాట. అలాగే మీకు ఇంకొకటి ఉంటుంది, చైల్డ్ ఫోర్నోగ్రఫీ అని ఉంటుంది, చైల్డ్ ఉమెన్ ట్రాఫికింగ్ ఉంటుంది. మనం అలాంటివన్నీ ఇంటర్నేషనల్గా ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ మనకు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ నేర్చుకోవాలి అని మనకున్న దానికి ఉన్న ప్లాట్ఫామ్ ఏంటి అంటే ఇలాంటి ప్లాట్ఫామ్ ఉంటుంది అనమాట. మనం అదే చైల్డ్ ఫోర్నోగ్రఫీ మనం వెబ్సైట్లో టైప్ చేయగానే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మెసేజ్ రావడం జరుగుతుంది, పలానా వాళ్ళు పలానా వెబ్సైట్ ఓపెన్ చేశారు అని. అలాంటివన్నీ మనం సర్వీస్ వెబ్లో చేయలేము అనమాట సార్. దానికోసం మనం ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడుతుంటాము. మీకు ఒక బేసిక్స్ అనేది చెప్తున్నా, ఇప్పుడు దీని గురించి అవసరం లేదు సార్. ఇది ఆఫ్ చేసేద్దాం. మనం ఏంటి అంటే నేను చెప్పేది మీకు ఒకటే సార్, ఇన్వెస్టిగేషన్లో మనకు చాలా టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అనేది ఉంటాయి సార్. మనం ఏదో గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసి ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నావా, అయిపోయిందా అన్నట్లు ఉంటుంది. కొన్ని మీరు చూసిన దాంట్లో అలా కాదు సార్, మన కోర్స్లోనే ఇంకా చాలా ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకంటే ఎన్ని చెప్తారా లేకపోతే ఊరికే రాసారా వెళ్ళి ఏంటి అన్నది, అంటే చూసే వాళ్ళకి కొంచెం అలా ఉంటుందని నేనే కొన్ని యాడ్ చేయట్లేదు. ఇంకా కొన్ని యాడ్ చేద్దామన్నా కూడా యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ప్రతిదీ ఎవరికి అవసరమో వాళ్ళకి ఒక గైడ్ అయితే చెప్తా సార్. మనం ఏ ఇన్వెస్టిగేషన్కి ఎలా వెళ్ళాలి అనేది ఒక గైడ్ అనేది ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవన్నీ నేర్చుకోవడానికి మనకు 3 మంత్స్ సరిపోతుందా అంటే కొంచెం వరకు నేర్చుకుంటారు, తర్వాత మళ్ళీ ఏదైనా ఉంటే మళ్ళీ కొంచెం అలా చూసుకోవచ్చు అనమాట సార్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి నేను కంప్లీట్గా చెప్పాను. ల్యాబ్ అనేది అందరూ సెట్ చేసుకోవాలి సార్, దయచేసి ఇవి లేకపోతే మీకు ఈ కోర్స్ నేర్పించినా కూడా నాకు యూజ్ ఉండదు. i3 కానీ i5 కానీ i7 కానీ ప్రాసెసర్ పెట్టుకోండి, ర్యామ్ పెట్టుకోండి 8 GB. ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను ఒకసారి మీ సిస్టమ్ చెక్ చేస్తాను. వీలైతే మీరు కొంచెం బై చేసి ఇవి కొనుక్కోండి, అంటే మీ దగ్గర ఉన్న దాన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోండి సరిపోతుంది. ఈ ల్యాబ్ లేకపోతే మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడలేము, అలాగే డిజిటల్ ఫారెన్సిక్ కూడా మనం చేయలేము అనమాట. ఇప్పుడు డిజిటల్ ఫారెన్సిక్ అనుకున్నారనుకోండి సార్, మీరు ఇది చాలా ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే ప్రతిదీ మనం డిపెండింగ్ ల్యాబ్ పైన ఉంటుంది సార్. మనకు అందరూ ల్యాబ్కి పంపిస్తాము సార్, మనం అందరూ ల్యాబ్ పంపించడం వల్ల ల్యాబ్ అనేది ఒక డిస్ట్రిక్ట్ వైడ్గా ఉంటుంది, మనకు కొంచెం రిజల్ట్స్ రావడానికి టైం. నేను ఏంటి అంటే అన్ని ఇన్వెస్టిగేషన్లు మనకు వస్తే మనం కూర్చున్న దగ్గర ఆ కేసుకి ఎవిడెన్స్ కలెక్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు ఎవరైనా పర్సన్ వచ్చినాడు అనుకోండి సార్, టార్గెట్ వీడు ఈ పర్సన్ అని మీకు అనిపించింది సార్, ఒక 10 నిమిషాలు ఫోన్ తీసుకోండి మీరు, ఆ 10 నిమిషాలు ఎన్ని చేయొచ్చు మనం, ఆ ఫోన్లో ఉన్న డేటాను మొత్తం కూడా మనం మన దగ్గర పెట్టుకోవచ్చు. ఇది ఎక్కడ ఎప్పుడు యూజ్ అవుతుంది అని మనకు అనిపిస్తుంది అంటే, కాంటాక్ట్ లిస్ట్ తీసుకున్నారనుకోండి సార్ మీరు, ఓకే ఆ కాంటాక్ట్ లిస్ట్ని మనం సిడిఆర్లో వెరిఫై చేసుకోవచ్చు. అలాగే మనకు నెక్స్ట్ వన్ వచ్చేసి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఆడియోస్ కానీ వాట్సాప్ డేటా కానీ, మనకి ఇంకొకటి ఏంటి అంటే వాట్సాప్ డేటాని కూడా రిక్రీట్ చేయొచ్చు, మనమే చేసుకోవచ్చు, ఫారెన్సిక్లో కూడా కాదు అనమాట. ఎందుకంటే మనమే చేస్తాం అది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీ దగ్గర ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్లో అన్నీ డిలీట్ చేసినాడు, ఓకే ఇంకేం లేదు అనుకోండి, అలాంటప్పుడు మనమే ఒక కొన్ని బ్యాకప్ ఫైల్స్ ఉంటాయి, అంటే వాటిని ఏమంటారంటే క్రిప్ట్ మనకు ఇన్క్రిప్షన్లో ఉంటాయన్నమాట, వాటిని డీక్రిప్ట్ చేస్తాం మనం. మనం డీక్రిప్ట్ చేసేసి దాంట్లో ఉన్న డేటాను మనం చదువుకోవచ్చు అనమాట. అది ఎలా ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను అనమాట. ఇట్లా కొన్ని మన ఇన్వెస్టిగేషన్లో కొన్ని కొంచెం ఫారెన్సిక్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది, చాలా పెద్దగా యూజ్ చేస్తాం. ఇంకా మనకు మెయిన్గా వచ్చేసి ఏంటి అంటే సార్, మనకు బ్రీచెస్ డేటా అంటారు, ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డేటా బ్రీచెస్ అనమాట. ఏ డేటా బ్రీచెస్ వల్ల మనకేంటి యూజ్ అని మీరు అనుకోవచ్చు సార్, దిస్ ఇస్ ద వెరీ రాంగ్ అనమాట. మనకు డేటా బ్రీచెస్లో ఒక పర్సన్ డేటాని మనం దొరికితే మనకు ఎవిడెన్స్ కింద చాలా కలెక్టివిటీ దొరుకుతాయి అనమాట. దానికోసం మనం డేటా బ్రీచెస్ పైన బాగా ఇన్ఫర్మేషన్ తెలియాలి అనమాట.
ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఏ డేటాబేస్ అయినా చూసుకోండి సార్, జొమాటో, ఎన్ని డేటా బ్రీచెస్ ఉన్నాయో అన్నీ లీక్ అయిపోతాయి, అన్నీ కూడా పోతాయి అన్నమాట, డేటా బ్రీచెస్ అయిపోతాయి. దానికోసం మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్గా డేటా బ్రీచెస్ పైన మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, మన దగ్గర చాలా డేటా బ్రీచెస్ ఉంటాయి, దాదాపు 1 TB ఉంది మన దగ్గర. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను మన కోసం కొన్ని బాట్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అన్నమాట. అంటే బాట్స్ అంటే మీకు టెలిగ్రామ్ అనమాట, టెలిగ్రామ్లో బాట్స్ ఉంటాయి మనకు, దాంట్లో ఎంత డేటా కొంచెం డేటాని స్టోర్ చేయొచ్చు. మనం ఎవరికి అంటే ఎవరైతే మన వాళ్ళు మనకు ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు డౌన్లోడ్ చేసుకునే విధంగా కొన్ని స్క్రిప్ట్స్ అయితే రాయడం జరిగింది అనమాట. కొంచెం ఒక్కసారి చూపిస్తాను నేను. దీంట్లో సాఫ్ట్వేర్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్స్ మనం చూసుకోవచ్చు, దీన్ని బాట్ అంటారు అనమాట. మనకు ఆర్ఆర్ డేటా అని ఒక బాట్ని మేమే తయారు చేసినాం. కొంచెం ఇక్కడ చూసుకోండి సార్, మీకు ట్రూ కలర్ డేటా అంతా ఇక్కడ ఉంటుంది. మరి ఒకవేళ ట్రూ కలర్ డేటా మనకి ఎందుకు అవసరం అని అనుకుంటే సార్, మనము ఓ 20 నిమిషాలు కూర్చొని దీనిపైన వర్కౌట్ చేసినాం అనుకోండి, లీడ్స్ ఏవో ఒకటి దొరుకుతాయి అనమాట. ఈ ట్రూ కలర్ అనే కాదు, ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టా ట్విట్టర్ ఏదైనా సరే మనకు డేటా బ్రీచెస్ అనేది ఉంటాయన్నమాట. ఇది చాలా పెద్ద, ఇది కొంచెం చాలా పెద్దగా ఉంటుంది. ఇవన్నీ డేటా బ్రీచెస్ మీకు ఎక్కడ దొరుకుతాయని మీరు అడిగితే మేము అన్నీ కూడా వచ్చిన అమౌంట్తో కొనేస్తామన్నమాట. ఎందుకు అంటే కొన్ని కేసెస్ ఇచ్చారనుకోండి సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్గా కొంతమంది ఆఫీసర్స్, చాలామంది సిఏ అట్లా ఎస్హెచ్ఓలు కొన్ని కేసెస్ సార్ కొంచెం చూడండి అని చెప్తారు. వాళ్ళ కోసం మనం కొన్ని డేటా బ్రీచెస్లోను వాటిలోను ఇట్లోను టీమ్ ఉంటుంది, మనకు ఒక 30 మెంబర్స్ టీమ్ ఉంటాం, అందరు కూర్చొని వర్కౌట్ చేసి దానిపైన ఒక డేటా బ్రీచెస్ అనేది ఉంటుంది అనమాట. మనం డేటా బ్రీచెస్లో ఎన్ని డేటా అయినా కలెక్ట్ చేయొచ్చు అనమాట, ఫోన్ నెంబర్స్, ఈమెయిల్స్, ఇంకేదైనా సరే సార్, మనం ఏది పెట్టినా కూడా మెయిల్స్కి ఫోన్ నెంబర్కే పెడతాం అనమాట సోషల్ మీడియాలో. అలాంటివి మనమే కలెక్ట్ చేసుకోవచ్చు, మనమే కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఒక ఇన్వెస్టిగేషన్లో చాలా అవసరం ఉంటుంది. బట్ ఈరోజు చెప్పినవన్నీ కూడా కొన్ని కొన్ని విషయాల పైన మాత్రం చెప్పాను సార్ నేను. కొంచెం ఫాస్ట్గా ఏమైనా చెప్పింటే చూడండి సార్, మళ్ళీ క్లాస్ కాబట్టి కొంచెం స్లోగానే చెప్తాను సార్. ఇది ఈరోజు మనకు ఉన్న కోర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. మనం నెక్స్ట్ వన్ కోర్స్లోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం స్లోగా తీసుకెళ్తాం సార్. ఈరోజు ఎవరైతే మీరు క్లాస్కి వచ్చారో మీకు అన్ని విషయాలు కొంచెం అర్థమైంది అనుకుంటారు సార్. కొంచెం చూసుకోండి. మనకు ఇంకొకటి ఏంటి అంటే, అంటే నాకు బేసిక్గా ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ఏం రావు, ఒక తెలుగు తప్ప. వేరే వాళ్ళు కూడా అడుగుతున్నారు, కర్ణాటక వాళ్ళు, తమిళనాడు అట్లా అడుగుతున్నారు, మాకు కూడా చెప్పండి. లాంగ్వేజెస్ ప్రాబ్లం అని కాదు, మనకు తెలుగులో మన వాళ్ళు మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ కొంచెం ఫిల్ఫిల్ చేయాలి, కొంచెం నేర్పించాలి అనేది ఉంది. అందుకోసం 10 సార్లు పెడుతుంటాం సార్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అని. డబ్బుల కోసం అని కాదు, ఏదో కొంత ఎక్విప్మెంట్ మనకు కొనుక్కోగలుగుతాం వచ్చిన దాంతో, అది ఇంకో 10 మందికి నెక్స్ట్ బ్యాచ్లో యూజ్ అవుతుందనే ఉద్దేశమే తప్ప ఇంకేమీ లేదు సార్. ఇది ఒకసారి మీరు కూడా ఎవరైనా మీ కొలీగ్స్ ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే కొంచెం చూడండి సార్. మనకు ఇప్పుడున్న జనరేషన్ను 5G అంటారు, వచ్చిందనుకోండి సార్ కొంచెం కష్టమైపోతుంది కదా సార్. మళ్ళీ 5G వచ్చిందనుకోండి ఇన్వెస్టిగేషన్ చాలా కష్టమైపోతుంది. ఇప్పుడున్న ప్రతి ఒక్కరు చాలామంది ఎస్ఐ ర్యాంక్ అబోవ్ వాళ్ళు జాయిన్ అయినారు కాబట్టి, సిఏఎస్ఐ వాళ్ళు జాయిన్ అయినారు కాబట్టి రిక్వెస్ట్ ఏం లేదు సార్, మీరు నేర్చుకోవాలి సార్, కంపల్సరిగా నేర్చుకోండి సార్. ఇది నా రిక్వెస్ట్ సార్. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్తా సార్, టైం కూడా అయింది సార్. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి సార్. సార్ నేను చెప్పింది కొంచెం అర్థమైందా సార్? అర్థమవుతుందండి, అర్థమవుతుంది. సార్ ఏమంటే కొంచెం ఫస్ట్ క్లాస్ కదా సార్, ఫాస్ట్గా చెప్పేసిన అన్నీ కవర్ చేద్దామని మీకు, అంటే ఒక ఏమేమి సెటప్ ఉండాలి ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే అని మొత్తం చూపించినాను. అందుకోసం మీకు ల్యాప్టాప్ సిస్టమ్లు ఉండాలని చెప్పా కదా సార్, దీనికోసం అనమాట. సరే సార్, ఇంకేమైనా డౌట్ లేదంటే మన క్లాస్ ఎండ్ చేయమంటే చేస్తా సార్. మనకి ఇంకొకటి ఏంటి అంటే సార్, మనం ఏదైనా ఒక డిస్కషన్ చేస్తున్నప్పుడు ఇది కరెక్ట్గా మనకు వర్కౌట్ అవ్వదు అని అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు మనం ఇప్పుడు ఎవరైనా ఒకటి కేసు చేస్తున్నప్పుడు కొంచెం వర్కౌట్ కాకపోవచ్చు, ఇంకొక కేసులో వర్కౌట్ అయ్యే విధంగా ట్రై చేస్తున్నాం కాబట్టి సరిపోతుంది సార్ మనకు.
ఇప్పుడు మనకు IPv4 అనేది ఒకటి ఉంది కదా సార్, అది కొంచెం ఎట్లా ఉంటుందంటే చాలా ఐపీస్ వస్తాయి మనకు, దానికోసం మనం IPv6ని క్యాప్చర్ చేయాలి. IPv6 అన్నిటికీ ఉండవు మనకు, ఎయిర్టెల్ జియో వడాఫోన్ అంటే మొబైల్ ఆపరేటర్స్ ఒకటే ఉంటాయి అన్నమాట. ఇంకా మనకు నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ దాదాపు 192 మెంబర్స్ ఉంటారు ఇండియా మొత్తం వచ్చేసి. కొన్ని IPv4లు మనకు IPv6లు అన్నది ఏమి ఉండదు సార్. మనం ఫస్ట్ ఒక ఐపీ అడ్రస్ ఏదైనా ఉంది అంటే మనం ఫస్ట్ టైం స్టాంప్ ఒకటి, ఏ టైంలో ఏంటి ఏ కేస్ పర్పస్ అన్నది కొంచెం తెలుసుకోవాలి. ఇప్పుడు అలా కొంచెం తెలుసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది సార్. కొంచెం రెగ్యులర్గా కొంచెం జాయిన్ అవ్వండి సార్, ఎందుకంటే మనకు టైం కొంచెం దొరుకుతుంది కాబట్టి. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి సార్, లేదు అంటే ఎండ్ చేసేస్తాను. నాయందర్ సార్ ఏమైనా మాట్లాడండి. సార్ ఇంకేం డౌట్ లేదు కదా సార్, సరే సార్ మనం ఏం చేసేద్దాం లేదు సార్. అలా అయితే సార్ టైం సరిపోతుంది కదా, 1 అవర్ అంటే కొంచెం అదే సార్. మనకు నాకు 10కి ఒక క్లాస్ అయిపోతే నేను ఒక 10కి అట్లా పెట్టేస్తా సార్. మీకు ఒక తొందరగా జాయిన్ అయిపోండి ఈరోజు మాత్రం, ఒక 10 నిమిషాలు వద్దు సార్, 5 నిమిషాల్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మనం కంటిన్యూ చేసి ఇద్దాం సార్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక 40 మినిట్స్ అట్లా క్లాస్ కంటిన్యూ చేసిన తర్వాత లాస్ట్ ఒక 5 మినిట్స్ అట్లా ఏమైనా కొంచెం డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ చేసుకొని అవి ఒకవేళ ఏమైనా ఉంటే నెక్స్ట్ క్లాస్కి ప్రిపేర్ చేద్దాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్ సార్.